జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి యొక్క కరెంట్ అఫైర్స్ చూస్తే రిపబ్లిక్ డే పరేడ్లో డిఆర్డిఓ ప్రదర్శన అనమాట డిఆర్డివో అంటే మన రక్షణ పరికరాలు తయారు చేసేటటువంటి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అందులో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది డిఈఎఫ్ డిఈఎఫ్ఈఎన్సిఈ అనమాట డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని యొక్క చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి గారు సో మనకి గణతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఏటా రక్షణ రంగంలోని మిస్సైల్స్ని షిప్లని యుద్ధ విమానాలని ఏం చేస్తారంటే ప్రదర్శిస్తు ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి ఒక్క దేశం కూడా ప్రదర్శిస్తుంది ఎందుకంటే వారి యొక్క సామర్థ్యం ఎంత ఉందనేది డిస్ప్లే చేయడానికి తెలియజేయడానికి ఈ యొక్క ప్రదర్శన అనేది జరుగుతుంది సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం నాడు ఈ యొక్క డిఆర్డిఓ అనేది రెండు భాగాలుగా రక్షణ ఉత్పత్తులను అనేది ప్రదర్శించడం జరిగింది అది ఏమేంటి అంటే ఏడాది కాలంలో సాధించిన విజయాలు అదేవిధంగా ట్యాంక్ విధ్వంసక క్షిపణులు అనమాట ఈ రెండింటిని ప్రదర్శించడం జరిగింది హైదరాబాద్కు చెందినటువంటి డిఆర్డిఓలోని డిఆర్డిఎల్ యువ శాస్త్రవేత్త శీలాదిత్య భౌమిక్ ఈ యొక్క ప్రదర్శనకి నేతృత్వం వహించనున్నారు సో డిఎల్ఆర్ఎల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీ అనమాట డిఆర్డిఎల్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీ అదేవిధంగా ఈ యొక్క క్షిపణులను చూసినట్లయితే మనకి నాగ్ అనే క్షిపణి అనమాట ఈ క్షిపణి అనేది ట్యాంక్ విధ్వంసక క్షిపణి మన శత్రు యుద్ధ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో వాటిని విధ్వంసం చేయడానికి నాశనం చేయడానికి తయారు చేసినటువంటి క్షిపణి ఏంటంటే నాగు క్షిపణి అనమాట దీని యొక్క రేంజ్ ఎంత అంటే ఐదు వందల మీటర్ల నుండి నాలుగు కిలోమీటర్ల వరకు ఇది పనిచేస్తుంది దాని తర్వాత హెలినా హెలినా క్షిపణి హెలికాప్టర్ నుండి శత్రు ట్యాంకులో శత్రు ట్యాంకులను కూల్చేటటువంటి క్షిపణి అనమాట దీని యొక్క రేంజ్ ఎంత అంటే ఏడు కిలోమీటర్లు హెలినా క్షిపణి ఏడు కిలోమీటర్లు అదేవిధంగా ఎంపీఏ టీజిఎం మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఇది సైనికుల భుజాల మీద నుంచి శత్రు ట్యాంకులను కాల్చేటటువంటి క్షిపణి ఎంపీఏ టీజిఎం దీని యొక్క రేంజ్ ఎంతంటే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు అదేవిధంగా ఎస్ఏఎన్టీ శాంట్ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ అనమాట వైమానిక దళం కోసం అభివృద్ధి చేయడం జరిగింది సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని ఎంఐ థర్టీ ఫైవ్ హెలికాప్టర్ నుంచి ప్రయోగించాల్సి ఉంటుంది సో వీటిని ప్రదర్శించడం జరిగింది గణతంత్ర దినోత్సవం నాడు దాంతోపాటు తేజస్ తేజస్ అనే తేలికపాటి యుద్ధ విమానం కూడా ప్రదర్శించడం జరిగింది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సముద్రంలో యుద్ధ విమాన వాహక నౌకపై నుండి తొంభై మీటర్ల నుంచి ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ కావటం దీని యొక్క ప్రత్యేకత దేనిది తేజస్ది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి తేజస్ తేలికపాటి యుద్ధ విమానం అనట దాని తర్వాత డిఆర్డిఎల్లో కొత్తగా ఒక వెపన్ సిస్టమ్స్ డిజైన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది ఏంటదండి వెపన్ సిస్టమ్స్ డిజైన్ సెంటర్ దీని దీన్ని ఎవరు ప్రారంభించారంటే మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఎక్కడ డిఆర్డిఎల్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ దాని తర్వాత రెండో కరెంట్ అఫేర్ ఏంటంటే దక్షిణాదిలో సుప్రీం ధర్మాసనం అవసరం అనే టైటిల్ అనమాట సో ఇందులో ఏంటంటే మనకి దేశం మొత్తం మీద ఒక సుప్రీంకోర్టు ఉంది సో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దక్షిణ భారతదేశంలో కూడా ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన అనమాట సో దీనికోసం రాజ్యాంగంలోని అధికారణ నూట ముప్పై ప్రకారం ఆర్టికల్ వన్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్రపతి యొక్క ఆమోదంతో ఈ రెండో సుప్రీంకోర్టుని ఏర్పాటుపై ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవచ్చు ఎన్నో ఆర్టికల్ అండి అధికారిన నూట ముప్పై అదేవిధంగా దీన్ని ఏర్పాటు కోరుతూ ఇక్కడ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాల శాసనసభలు తీర్మానం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎవరంటే నరసింహారెడ్డి మన తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎవరంటే నరసింహారెడ్డి నెక్స్ట్ ఏంటంటే పోక్సో చట్టం గురించి లైంగిక వేధింపులు ఏదైతే ఉన్నాయో దుస్తుల మీద నుంచి తాకితే అవి లైంగిక వేధింపులుగా పరి పరిగణింపరాదు అని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పునివ్వటం జరిగింది సో మెయిన్గా ఇక్కడ పోక్సో చట్టం రెండు వేల పన్నెండు అనమాట సో దీని ప్రకారం ఆ తీర్పు ఇవ్వటం జరిగింది ఈ పోక్సో చట్టం దేనికోసం అంటే లైంగిక వేధింపుల నుంచి చిన్నారిని రక్షించేందుకు రక్షించడానికి ఉద్దేశింపబడినటువంటి చట్టం దీన్ని తీర్పిచ్చింది ఎవరంటే నాగపూర్ బెంచ్కు చెందినటువంటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా జస్టిస్ పుష్ప గనేడివాలా ఏకసభ్య ధర్మాసనం అనమాట జనవరి సో అదేవిధంగా నెక్స్ట్ రైతు బీమా పథకం రైతు బీమా పథకం ఇది తెలంగాణలో రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఎప్పుడండి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద్నాలుగున తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిన ఆగస్టు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద్నాలుగున ఎక్కడ ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రపంచంలో అతిపెద్ద బీమా పథకం ఏదైనా ఉందంటే అది రైతు బీమా పథకం ఇందులో అర్హులు ఎవరంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు గల అంటే మధ్య వయసు గల రైతులు అన్నమాట సో ఇందులో ఇది కరెంట్ అఫైర్గా ఎందుకు ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చారంటే ప్రస్తుతం ఈ రైతు బీమా కింద కింద అంటే నా నలభై మూడు వేల రెండు వందల తొంభై మూడు మంది రైతులు ఇప్పటివరకు చనిపోవడం జరిగింది సో వీరందరికీ మొత్తం రెండు వేల నూట అరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది సో ఎంత ఇస్తారండి రైతుకి రైతులు ఎవరైనా చనిపోతే వారికి నష్టపరిహారంగా ఐదు లక్షల రూపాయలను ఇవ్వటం జరుగుతుంది సో దాన్ని ఉద్దేశించిన పథకం అనమాట రైతు బీమా పథకం ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ బీమా అనేది చెల్లించడం జరుగుతుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టాటిస్ అనేది ఇవ్వటం జరిగింది సో తెలంగాణ పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి ప్రశ్నల్లో ఈ పథకంతో పాటు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ కూడా అడుగుతారు స్టాటిస్టిక్స్తో పాటు పథకం కూడా అడుగుతారు మిక్స్ చేసి అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇప్పటివరకు ఎంతమంది లబ్ధిదారులు లబ్ధిదారులు అంటే చనిపోయిన వారు ఎంతమంది అంటే నలభై మూడు వేల రెండు వందల తొంభై మూడు మంది చనిపోగా వీరందరికీ ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది సో ఎంత టోటల్గా కంప్లీట్గా ఎంత చెల్లించారంటే ఇప్పటివరకు రెండు వేల నూట అరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలని పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క కుటుంబాలకు చెల్లించడం జరిగింది అదేవిధంగా ఈ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఇయర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి సో అర్హులు ఎంత అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది స్టార్టింగ్ ఇయర్లో ముప్పై ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వారు అదే అదేవిధంగా వారి పేరు మీద ప్రతి వ్యక్తి ప్రతి రైతుకి ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయలని వ్యవసాయ శాఖ ఎల్ఐసికి చెల్లించడం జరిగింది ప్రీమియం కింద ప్రతి ఒక్క రైతుకి సో ఈ ప్రీమియం ఆ సంవత్సరంలో చూసినట్లయితే మొత్తం ఏడు వందల పది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఎల్ఐసికి చెల్లించడం జరిగింది కానీ రైతులు ఎంతమంది మరణించారంటే పదిహేడు వేల ఆరు వందల ఐదు మంది రైతులు చనిపోగా సో పరిహారం అనేది ఎక్కువైంది ఎక్కువ చెల్ల చెల్లించాల్సి వచ్చింది ఎల్ఐసికి ఎనిమిది వందల ఎనభై పాయింట్ రెండు ఐదు కోట్లు అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ఎంతమంది ఉన్నారు ముప్పై వేల ముప్పై పాయింట్ ఎనిమిది నాలుగు లక్ష లక్షల మంది రైతులు అర్హులు అనమాట సో ప్రీమియం ఎంత చెల్లించారంటే ప్రతి రైతుకి మూడు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు చెల్లించడం జరిగింది ప్రీమియం కింద మొత్తం సంవత్సరానికి సో ఎంతమంది ఎన్ని కోట్లు చెల్లించారంటే వెయ్యి అరవై ఐదు పాయింట్ మూడు మూడు ఏడు కోట్లు ఈ ప్రీమియం కింద చెల్లించ చెల్లించడం జరిగింది కానీ పరిహారం సో రైతులు ఎంతమంది చనిపోయారంటే పద్దెనిమిది వేల ఐదు వందల ఐదు మంది రైతులు చనిపోవడం జరిగింది సో పరిహారం ఎంత తొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎంతమంది అర్హులు అంటే లాస్ట్ కాలం లాస్ట్ రో అనేది చాలా కొంచెం ఇంపార్టెంట్ అనమాట అడిగే అవకాశం ఉంది లాస్ట్ రో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అర్హులు ముప్పై రెండు పాయింట్ ఏడు మూడు లక్షలు అనమాట ఎంతమంది రైతు బీమాకి ఎంతమంది అర్హులు ముప్పై రెండు పాయింట్ ఏడు మూడు అదేవిధంగా ప్రీమియం ఎంత చెల్లిస్తున్నారో ప్రతి ఒక్క రైతుకి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలు సో ఈ సంవత్సరం ప్రీమియం కోట్లలో అంటే ముప్పై రెండు పాయింట్ ఏడు మూడు లక్షల మందికి ఎన్ని కోట్లు చెల్లి చెల్లి చెల్లించడానికి ఈ ప్రీమియం అనేది ప్రభుత్వం కడుతుందంటే ఎల్ఐసికి ఒక వెయ్యి నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్లు అన్నమాట సో పరిహారం ఇప్పటివరకు మూడు మూడు వందల యా మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు చెల్లించడం జరిగింది ఇప్పటివరకు ఎంతమంది అంటే జనవరి ఇరవై రెండు వరకు ఎంతమంది చనిపోయారంటే ఏడు వేల నూట ఎనభై మూడు మంది రైతులు ఈ సంవత్సరం అంటే ఇరవై 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 ఒకటి వరకు చనిపోయింది ఎంతమంది అంటే ఏడు వేల నూట ఎనభై మూడు మంది రైతులు చనిపోవటం జరిగింది సో వారికి మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు నష్టపరిహ నష్టపరిహారంగా చెల్లించడం జరిగింది సో అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ టోటల్ పరిహారం అనమాట ఇప్పటివరకు చెల్లించింది ఎంత జనవరి నాటికి రెండు వేల ఇరవై ఒకటి నాటికి టోటల్ పరిహారం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నాటికి రెండు వేల నూట అరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లు రైతు బీమా కింద ప్రభుత్వం అనేది రైతుల యొక్క కుటుంబాలకు చెల్లించడం జరిగింది సో ఎంతమంది రైతులు చనిపోయారంటే ఈ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద పద్నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండు వరకు నలభై మూడు వేల రెండు వందల తొంభై మూడు మంది చనిపోవడం జరిగింది అదేవిధంగా ఈ రైతు బీమా పథకం తర్వాత మనం గుర్తుంచుకోవాల్సింది ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరంటే బి జనార్దన్ రెడ్డి గారు సో నెక్స్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇవ్వటం జరిగింది జనార్దన్ రెడ్డి గారు దాని తర్వాత పాడి గేదెల పంపిణీ పథకం గొర్రెల పంపిణీ చూసాం దాని తర్వాత పాడి గేదెల పంపిణీ పథకం అనమాట పైలట్ ప్రాజెక్టుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారు జనవరి ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగింది ఎక్కడ వరంగల్ గ్రామీణ జిల్లా అయినటువంటి వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఈ పాడి గేదెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఏముంది ఈ పథకంలో ఏముందంటే యాభై రెండు మంది లబ్ధిదారులకి నాలుగు గేదెల చొప్పున నాలుగు గేదెలని అరవై శాతం రాయితీతో అరవై శాతం రాయితీతో ఇవ్వటం జరిగింది సో మొత్తం ఎంతమంది లబ్ధాలను గుర్తించడం జరిగిందంటే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు సో అరవై శాతం రాయితీ అరవై శాతం అనేది కొంచెం మిస్టేక్గా పట్టడం జరిగింది అరవై శాతం రాయితీ అనమాట యాభై రెండు మంది లబ్ధిదారులకు నాలుగు గేదెలు చొప్పున ఇవ్వటం అనమాట ఎంత రాయితీ అరవై శాతం రాయితీతో సో అదేవిధంగా ప్రస్తుతం ఆ లబ్ధిదారులను ఎంతమంది గుర్తించారంటే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది సో దాని తర్వాత అన్ని జిల్లాల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి మంత్రి కొప్పులేశ్వర్ గారు ఎర్రబల్లి దయాకర్ రావు గారు చెప్పడం జరిగింది ఇది పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేయటం జరిగింది అదేవిధంగా ఆరోది జాతీయ పర్యాటక దినం అనమాట ఈరోజు ఎప్పుడూ జనవరి ఇరవై ఐదు జాతీయ పర్యాటక దినం అదేవిధంగా ఈరోజు జాతీయ ఓటర్ దినం అన్నమాట సో ఈ జాతీయ పర్యాటక దినం నాడు చూసినట్లయితే ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనా ఎకనామిక్ ఫోరం రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం పర్యాటక రంగం వాట మన జీడిపిలో పర్యాటక రంగం వాట అనేది నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఈ రంగంలో అరవై మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించింది అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఐదు సంవత్సరాల్లో అరవై మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు పర్యాటక రంగంలో పర్యాటక దినోత్సవం ఎప్పుడో జనవరి ఇరవై ఐదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నాటికి మన దేశంలో దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి ఉపాధి చూపించడం జరిగింది ఏది పర్యాటక రంగం దేశంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను గుర్తించడంలో ఇన్క్రెడిబుల్ ఇండియా అదేవిధంగా అతిథి దేవోభవ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏమిటి అండి ఈ ప్రచార కార్యక్రమాలు దేనికోసం పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఈ యొక్క కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది ఏంటిది ఇన్క్రెడిబుల్ ఇండియా అదేవిధంగా అతిథి దేవోభవ అదేవిధంగా స్వదేశ్ దర్పణ్ పథకం కింద ప్రభుత్వం దేశంలో డెబ్బై ఏడు పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి ఎన్ని డెబ్బై ఏడు డెబ్బై ఏడు పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి స్వదేశ్ స్వదేశీ దర్శన్ స్వదేశీ దర్శన్ అన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ వచ్చే అవకాశం ఉంది డెబ్బై ఏడు పర్యాటక ప్రాంత ప్రాజెక్టులను ఆరు వేల ముప్పై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్లో ఈ పథకం కింద ఈశాన్య రాష్ట్రాల్లో పన్నెండు వందల కోట్లు ప్రకటించారు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ స్వదేశీ దర్పణ పథకం కింద సో ఇది జాతీయ పర్యాటక దినం సంబంధించింది నెక్స్ట్ ప్రధానమంత్రి బాల పురస్కార్ ప్రధానమంత్రి బాల పురస్కార్ పథకం సారీ ప్రధానమంత్రి బాల అన్నమాట ఈ జనవరి ఇరవై ఆరున బాలలకి బాలశక్తి పురస్కారాన్ని అందచేయడం జరుగుతుంది దీనికోసం ముప్పై రెండు మంది బాలలను ఎంపిక చేయడం జరిగింది అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే జ్యోతి కుమారి ఈమె బీహార్కు చెందినటువంటి ఆమె ఈమె చేసిన కృషి ఏంటంటే లాక్డౌన్లో పన్నెండు వందల కిలోమీటర్లు సైకిల్పై తన తండ్రిని బీహార్లోనే సొంత ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఎవరండి జ్యోతి కుమారి సో ఈమెకి బాలశక్తి పురస్కారం అందింది అదేవిధంగా తెలంగాణ తెలంగాణలోని మహేష్ చదలవాడ మహేష్ చదలవాడకి నవకల్పనలో నవకల్పనలో మహేష్ చదలవాడికి ఈ యొక్క ఈ పురస్కారం బాల పురస్కారం అనేది లభించింది దేనికోసం అండి ఈ మహేష్ చదలవాడికి లభించింది వెబ్ డెవల వెబ్ డెవలపింగ్ ఇన్వెంటర్గా వెబ్ డెవలపింగ్ ఇన్వెంటర్గా ఇందులో నవకల్పనలో ఈ మహేష్ చందలవాడకి ఈ ప్రధానమంత్రి బాలపుల పురస్కారం అనేది లభించనుంది ఈ జనవరి ఇరవై ఇరవై ఆరున అదేవిధంగా జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి పదకొండవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎన్నోదండి పదకొండవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ సునీల్ అరోడా ఇరవై మూడవ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇతను పంజాబ్కు చెందినటువంటి వ్యక్తి ఇందులో చీఫ్ ఎలక్షన్ కమి చీఫ్ ఎలక్షన్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్లో ఇద్దరు సభ్యులు ఉంటారు ఒకళ్ళు చీఫ్ ఎలక్షన్ చైర్మన్ అనమాట చైర్మన్ సునీల్ అరోడా సభ్యులు ఎవరంటే రాజీవ్ కుమార్ అదేవిధంగా సుశీల్ చంద్ర దాని తర్వాత భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించి డెబ్భై ఒక్క సంవత్సరాలు పూర్తయింది భారత ఎన్నికల సంఘాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల యాభైలో సో అది స్థాపించి ఇప్పటికీ డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి అవడం జరిగింది ఒకటి నుంచి పదిహేడు లోక్సభ వరకు ఒకటి నుంచి పదిహేడవ లోక్సభ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ పదిహేడవ లోక్సభ అనమాట ఒకటి నుంచి పదిహేడవ లోక్సభ వరకు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఏకైక ఓటర్ ఎవరంటే శ్యామ్ శరణ్ నెగ్గి ఎవరండి శ్యామ్ శరణ్ నెగ్గి ఇతను హిమాచల్ ప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి ఈయన ఒకటో లోక్సభ నుంచి ఫస్ట్ లోక్సభ నుంచి పదిహేడో లోక్సభ వరకు ఒక్కటి కూడా తప్పించకుండా ప్రతి ఒక్క లోక్సభ ఎన్నికలకు ఓటేయడం జరిగింది ఎవరు శ్యామ్ చరణ్ నెగ్గి అదేవిధంగా ఈరోజునంటే జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ ఎపిక్ యాప్ని ఆవిష్కరించడం జరిగింది ఈ ఎపిక్ యాప్ అంటే ఎపిక్ అంటే ఎలక్ట్రిక్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ ఎలక్ట్రానిక్ సారీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అనమాట ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ సో దీని యొక్క ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ దీ దీన్ని ఎవరు ఆవిష్కరించారంటే సీఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయినటువంటి సునీల్ అరోడా అదేవిధంగా న్యాయశాఖ మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే వి నాగిరెడ్డి వి నాగిరెడ్డి గారు సో ఈ ఎపి యాప్ ఎలక్ట్రానిక్ అనమాట అక్కడ కొంచెం కరెక్ట్ చేసుకోవాలి ఎలక్ట్రిక్ కాదు ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డు సో ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అంటే మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే మనం ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఎటువంటి కార్డ్స్ అవసరం లేకుండా సో దాని అది వెసులుబాటు కోసం ఈ యొక్క యాప్ని తయారు చేసి ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ముఖ్యమైన డేట్స్ చూస్తే జనవరి ఇరవై ఐదున జాతీయ పర్యాటక దినం అదేవిధంగా జనవరి ఐదున పదకొండవ జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై నాలుగున జాతీయ బాలికల దినోత్సవం అనమాట సో ఇవన్నీ ఈరోజు కరెంట్ అఫైర్స్ నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ